హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్వీరాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన గ్రూప్ డికి ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయింది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో రిలీజ్ చేశారు వాళ్ళు. సో ఇంక మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకున్న మనకి నోటీస్ అయితే వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కింద చూసుకున్న మనకి సెంట్రల్ 02/2018 Level 1 పోస్ట్ అని ఉంది. నోటీస్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందో వీళ్ళు ఎక్కడ చెప్పారు. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ Level 1 పోస్ట్స్ ఈజ్ లైక్లీ టు స్టార్ట్ ఫ్రమ్ 17/9/2018. ద ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ షిఫ్ట్ డీటెయిల్స్ షెల్ బీ మేడ్ లైవ్ 10 డేస్ period of the start of CBT. Detailed CBT schedule shall be released shortly. So ikkada manam chusukunna friends, manaki exam aithe manaki group D exam anedi 17/09 ante vachi nela 17th tarikh nunchi manaki exam aithe start avutundi. So ee date lo villa conduct chestarani villu cheppaledu. And alage manaki exam city alage date ee day ee roju nunchi manaki exam alage manaki ee shift vachindi ivanni manam eppudu chusukovalante manaki 17th start avutundi kabatti 10 days munde manam 10 డేస్కి ముందే మనం చెక్ చేసుకునే వీలుగా ఉంటుంది. అలాగే 17th అన్నారు కాబట్టి మనం 8th నుంచి అయితే మనకి అవైలబుల్గా అయితే ఉండొచ్చు. సో మన అప్పుడు మాత్రమే మనకు ఎగ్జామ్ ఏ రోజున వచ్చింది. సో డేట్ అలాగే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చిందో అనేది అక్కడ మనం చూసుకోవచ్చు. వీళ్ళు ఏ డేట్లో కండక్ట్ చేస్తున్నారో సో ఆ డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో ఓన్లీ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మాత్రమే చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది వీళ్ళు ఇచ్చింది అయితే. అలాగే కింద మనం ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇంపార్టెంట్ అంటే రెఫర్ టు ఎనీ అఫీషియల్ వెబ్సైట్ RRBs ఫర్ ఆల్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ డో నాట్ ఫాల్ ప్రే దిస్ ఫాల్స్. ఎలాగైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే ఇది కొన్ని ఫేక్ న్యూస్ అయితే వస్తుంది. సో గ్రూప్ డి ఎగ్జామ్స్ ఈ డేట్లోనే జరుగుతాయి. అలాగే మీ లెటర్స్ని బట్టి మీ సర్నేమ్స్ని బట్టి మీకు ఈ డేట్లో ఎగ్జామ్ వస్తుందని చెప్తున్నారు. సో అదంతా నమ్మద్దు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే అడ్మిట్ కార్డ్స్ అవన్నిటిని డౌన్లోడ్ చేసుకుని ఓన్లీ మీరు అఫీషియల్ సైట్ RRBs సికింద్రాబాద్ సైట్లో మాత్రం మీకు ఇక్కడ మేము అడ్మిట్ కార్డ్స్ అని ప్రొవైడ్ చేస్తాం, వేరే సైట్లో మేము అడ్మిట్ కార్డ్స్ అని ప్రొవైడ్ చేయము అని కూడా చెప్పారు. సో ఓన్లీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నోటీస్ అంటే కనుక మీకు RRBs సికింద్రాబాద్ సైట్లోనే మీ ఈ అఫీషియల్ సైట్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో వేరే సైట్లో ఇలాంటి ఫేక్ న్యూస్ని అయితే నమ్మద్దు అని చెప్పారు. మీకు ఆల్రెడీ మీకు కొంత న్యూస్ అయితే వచ్చి ఉంటుంది. ఆ డేట్స్ రిలీజ్ అయిపోయిన ఈ డేట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీ సర్నేమ్స్ని బట్టి మీకు ఎగ్జామ్ డే, అలాగే మీ పేరు ఫస్ట్ లెటర్ని బట్టి మీకు ఎగ్జామ్ అనేది ఈ డేట్లో ఉంటుందని. సో అదంతా ఫేక్ న్యూస్ నమ్మద్దని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి గ్రూప్ డి మనకి 17/09/2018 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదైతే గుడ్ న్యూస్. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని తప్పని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్లోనే కాదు www.tejvirattelugu.info అనే సైట్ నుంచి కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.